మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ అనవసరపు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సుక్రుద్దీన్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వినద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గోని ప్రకాష్ రావు పలువురిపై నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. అవినీతికి తావు లేకుండా కేసీఆర్ వెన్నంటే ఉంటూ వినద్ కుమార్ తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. గోని ప్రకాష్ రావు తక్షణమే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ సిటీని తీసుకురావడంలో వినద్ కుమార్ పాత్ర కీలకమని గుర్తు చేశారు. 10 లక్షల జనాభా ఉండవలసిన కరీంనగరానికి ప్రత్యేక జీవో ద్వారా స్మార్ట్ సిటీ కేటాయించగలగరని చెప్పారు. కరీంనగరానికి అనేక రాష్ట్ర జాతీయ అవార్డులు లభిస్తున్నాయని తెలిపారు. పనిచేసిన వాళ్లను అభినందించాలే కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గోని ప్రకాష్ ఇంటికెళ్లి ట్రీట్మెంట్ చేయించవలసి వస్తుందని చెప్పారు. మాలాంటి నాయకులకు వినద్ కుమార్ ఆదర్శ ప్రాయులని కొనియాడారు. గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారిపై ఎప్పుడన్నా అవినీతి ఆరోపణలు ఎప్పుడన్నా ఎవరన్నా చేసిండ్రా, ఎప్పుడన్నా పేపర్లో వచ్చిందా, ఎవరన్నా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరన్నా మాట్లాడినరా? వారు విద్యార్థి దశ నుంచే ఈ రాజకీయాలను ఉంటబట్టించుకున్నారు. మరి అదే ఆ విద్యార్థి దశలో కమ్యూనిస్టు హావభావాలతో ఉన్నటువంటి వారు ఉద్యమంలో పనిచేసి కేసీఆర్ గారితో ఉద్యమంలో సాధనలో వారి వెంట ఉండి మరి అదే ఆదర్శంతమైనటువంటి జీవితాన్ని రాజకీయాన్ని ఆ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని వారు ఈరోజు ఈ సమకాలీన రాజకీయాల లోపల మాలాంటి నాయకులకు ఎంతో ఆదర్శంగా ఉండి మాకు ఒక మార్గదర్శకుగా ఉన్నారు. వారు ఎవరు కానీ ఇట్లాంటి అనుచితమైనటువంటి తెలివిలేని మాటలు తెలివిదక్క మాటలు మాట్లాడే ముందు మీరు ఆలోచించి మాట్లాడాలని ఈ సందర్భంగా మీకు గోనె ప్రకాశ్ రావు గారిని మరొక్కసారి మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాం.